చాపల పులుసు మీరు చాలాసార్లు చేసే ఉంటారు కదా, ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. పులుసు కలుపుకొని ముద్ద నోట్లో పెడితే వారేవా అంటారు, అంత రుచిగా ఉంటుంది. ఈ చాపల పులుసుకి మీరు ఏ గరం మసాలా వేయక్కర్లేదండి, ధనియాలు జీలకర్ర వేస్తే చాలు, అంత రుచిగా ఉంటుంది. నేను చెప్పినట్టు మీరు ఫాలో అవుతే. సో వీడియోలోకి వెళ్ళి చూసేద్దామా ఈ టేస్టీ చాపల పులుసు ఎలా తయారు చేసుకోవాలో. పదండి, ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులోని ఒక పిడికిడితో చింతపండు తీసుకోవాలి. నేను ఇక్కడ ఫిష్ కేజీన్నరది తీసుకున్నానండి. సపోజ్ మీది 3 కేజీలు 4 కేజీలు ఫిష్ అనుకోండి, చింతపండు కొంచెం ఎక్కువ తీసుకోవాలి. ఇప్పుడు నీళ్లు పోసుకొని ఒక 20 నిమిషాల పాటు ఈ చింతపండుని నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్నారనుకోండి చింతపండు నుంచి తొందరగా గుజ్జు వచ్చేస్తుంది. సపోజ్ మీద టైం లేదనుకోండి వేడినీళ్ళు వేసుకోండి, వేడినీళ్ళు వేసుకున్నా చక్కగా నానిపోద్ది. సో ఇప్పుడు ఇది పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చాప ముక్కల్ని శుభ్రంగా ఒక 3 సార్లు కడిగి ఉప్పు నీటిలో ఒక 10 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి ఈ చాప ముక్కల్ని. అప్పుడు నీసువాసన లేకుండా ఉంటుంది, అండ్ చాప ముక్కలు కూడా నీట్గా ఉంటుంది అనమాట, చక్కగా క్లీన్ అయిపోద్ది. మీరు వీడియోలో చూస్తున్నారు కదా చక్కగా క్లీన్ అయిపోయింది. ఇప్పుడు కారం వేసుకోవాలి. నేను ఇక్కడ 2 టీ స్పూన్లు వేసుకున్నానండి. తర్వాత మనం యాడ్ చేసుకోవచ్చు, ఓన్లీ చాప ముక్కలకు మాత్రమే కారం వేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ ఉప్పు వేసుకొని గిన్నెని ఇది కదపండి. మీరు చేయి పెట్టకుండా ముందు గిన్నెని కదిపేసి తర్వాత చేయి పెట్టి చక్కగా కలపాలన్నమాట. ఈ మసాలా అంతా ఈ ఫిష్ ముక్కలకి బాగా పట్టినట్టు చక్కగా కలుపుకోవాలి. ఇలా చక్కగా కలిపిన తర్వాత ఒక 15 నిమిషాలు అలా పక్కన పెట్టేసుకోండి. ఇలా పక్కన పెట్టిన వల్ల మసాలా అంతా ఈ ఫిష్ ముక్కలకి చక్కగా పడతాయన్నమాట. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోని 3 మీడియం సైజ్ ఉల్లిపాయలని పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే 1 మీడియం సైజ్ వెల్లుల్ని కూడా తొక్క తీసుకొని వేసుకోవాలి. వెల్లుల్లి వేసిన వల్ల ఈ చేపల పులుసు చాలా రుచిగా ఉంటుంది. తర్వాత 1-2 పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు మనం పులుసు చేసినప్పుడు కూడా వేసుకుంటామండి, ఈ పేస్ట్ కోసం మాత్రం 2 వేసుకోవాలి. అలాగే 1.5 టేబుల్ స్పూన్లు ధనియాలు వేసుకోవాలి. ధనియాలు పచ్చిది వేసుకోండి, ఫ్రై చేసింది కాదు. జీలకర్ర 1 టీ స్పూన్. ఇప్పుడు ఇది మిక్సీ చేసుకోవాలి. చూడండి మిక్సీ చేసిన తర్వాత మీకు చూపిస్తున్నాను ఇలా అనమాట. ఇప్పుడు ఇదంతా ఒక బౌల్లో షిఫ్ట్ చేసుకొని అదే మిక్సీ జార్లోని 3 మీడియం సైజు టమాటో ముక్కలు వేసుకొని ప్యూరీ చేసుకోవాలి, అంటే పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులోని డీప్ ఫ్రై చేసినంత ఆయిల్ వేసుకోవాలి. మరీ ఎక్కువ వేసుకోకండి, సగం వేసుకుంటే సరిపోతుంది. సో ఆయిల్ బాగా హీట్ అయ్యాక చాప ముక్కలు మనం ఆల్రెడీ మసాలా అంతా వేసుకొని ఉంచుకున్నాం కదా, అవి ఒక్కొక్క వేసుకొని చాప ముక్కల్ని ఫ్రై చేసుకోవాలి. అంటే మరీ డీప్ ఫ్రై చేసుకోకూడదండి, సెమీ ఫ్రై చేసుకోవాలన్నమాట. అంటే లైట్గా ఫ్రై అయిన తర్వాత ఈ చాప ముక్కల్ని టర్న్ చేసుకొని రెండో వైపు కూడా లైట్గానే ఫ్రై అవ్వాలి, మరీ డీప్ ఫ్రై అవ్వకూడదు. లైట్గా ఫ్రై అయిందనుకోండి అప్పుడే ఈ పులుసు అంతా చాప ముక్కలు లోపలికి వెళ్తుందన్నమాట. సో ఇలా లైట్గా ఫ్రై అయిన తర్వాత ఈ చాప ముక్కలు తీసుకొని ఒక ప్లేట్లో వేసేసుకోవాలి. అలాగే మీరు అన్ని చాప ముక్కల్ని ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. చూడండి చాప ముక్కలన్నీ ఫ్రై చేసిన తర్వాత మీకు చూపిస్తున్నాను ఇలా ఒక ప్లేట్లో రెడీగా పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక పెద్ద గిన్నె తీసుకోవాలి. పెద్ద గిన్నెలోనే చేపల పులుసు చేశారనుకోండి చేపలు విడిపోకుండా ఉంటుందన్నమాట. సో ఏ ఆయిల్లో మనం చాప ముక్కలు ఫ్రై చేసుకున్నామో అదే ఆయిల్ ఈ గిన్నెలో వేసుకున్నాను. అదే ఆయిల్ యూజ్ చేశారనుకోండి చేపల పులుసు చాలా రుచిగా ఉంటుంది. సో ఆయిల్ హీట్ అయ్యాక 1/2 టీ స్పూన్ మెంతులు వేసుకోవాలి. సో ఎప్పుడైనా మీరు ఏ పులుసు ఐటెం చేసినా మెంతులు కంపల్సరీ వేసుకోండి. మెంతులు వేసిన వల్ల ఏ పులుసైనా చాలా రుచిగా ఉంటుంది, చేపల పులుసు ఇంకా రుచిగా ఉంటుంది. సో మెంతులు వేశాక 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ఆవాలు, 2 బిర్యానీ ఆకులు వేసుకోండి. బిర్యానీ ఆకుల వల్ల మంచి ఫ్లేవర్ ఇస్తుందండి చేపల పులుసుకి. ఇప్పుడు ఉల్లిపాయ పేస్ట్ చేసుకుని ఉంచుకున్నాం కదా, ఆ పేస్ట్ అంతా వేసుకొని ఫ్లేమ్ని లో టు మీడియం చేస్తూ ఈ పేస్ట్ని 1-2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత 1.5 టేబుల్ స్పూన్ అందులో వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. ఫ్రెష్ అది వేసుకోండి, చాలా రుచిగా ఉంటుంది. పేస్ట్ వేసిన తర్వాత 1-7 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే మనం ఉల్లిపాయలు పచ్చిది వేసుకున్నాం కదండి, ఉల్లిపాయ పేస్ట్ చక్కగా ఫ్రై అవ్వాలన్నమాట, అప్పుడే చేపల పులుసు చాలా రుచిగా ఉంటుంది. సో 6-7 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి, ఆయిల్ సెపరేట్ అవ్వాలి. మీరు వీడియోలో చూస్తున్నారు కదా ఇలా అనమాట. ఇలా ఆయిల్ సెపరేట్ అయిన తర్వాత టమాటో ప్యూరీ కూడా మనం రెడీగా ఉంచుకున్నాం కదా, ఆ ప్యూరీ వేసుకొని ఒక్కసారి బాగా కలుపుకొని ఇప్పుడు 1/2 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ నేను ఇక్కడ కాశ్మీరీ లాల్ మిర్చి వేసుకున్నాను. ఈ కాశ్మీరీ లాల్ మిర్చి వల్ల కర్రీ మీకు మంచి కలర్ఫుల్గా ఉంటుందన్నమాట. అలాగే నార్మల్ కారం 1 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. మీరు కావాలంటే నార్మల్ కారమే 1-2 టేబుల్ స్పూన్లు వేసుకోవచ్చు. మీకు మంచి కలర్ కావాలనుకుంటే మాత్రం కాశ్మీరీ లాల్ మిర్చి వేసుకోండి. ఈ కాశ్మీరీ లాల్ మిర్చి మీకు షాప్లో ఎక్కడైనా ఈజీగానే దొరుకుతుందండి. ఇప్పుడు కల్లుప్పు 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. ఎప్పుడైనా మీరు పులుసు ఐటమ్స్ చేసుకున్నారనుకోండి కల్లుప్పు వేసుకోండి, అంటే రాక్ సాల్ట్.
ఈ కల్లుప్పు వల్ల పులుసు ఇంకో లెవెల్లో ఉంటుందన్నమాట టేస్ట్ నార్మల్ సాల్ట్ కన్నా. సో కల్లుప్పు నేను ఇక్కడ 1 టేబుల్ స్పూనే వేసుకున్నానండి. తర్వాత మీరు చెక్ చేసుకొని ఉప్పు సరిపోతే యాడ్ చేసుకోవచ్చు. అలాగే 1-2 పచ్చిమిరపకాయలు వేసుకొని మూత పెట్టుకొని లో టు మీడియం ఫ్లేమ్లో 1-5 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. 5 నిమిషాలు అయిన తర్వాత మూత ఓపెన్ చేస్తున్నాను. చూడండి ఆయిల్ ఎలా సెపరేట్ అయింది కదా. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని మనం చింతపండు ఆల్రెడీ నానబెట్టుకుని ఉంచుకున్నాం కదండి, అది చక్కగా పిండుకొని గుజ్జును మాత్రమే వేసుకోవాలన్నమాట. వేసుకొని ఒకసారి కలుపుకొని 1-2 గ్లాసులు వాటర్ వేసుకోవాలి. మీరు చూడండి అంటే పులుసు ఎంత థిక్నెస్లో మీకు కావాలో దాన్ని బట్టి మీరు వాటర్ వేసుకోవాలి. నాకు పులుసు కొంచెం థిక్గా ఉంటే ఇష్టము, అందుకే నేను 2 గ్లాసులే వాటర్ వేసుకున్నాను. మీరు చెక్ చేసుకోండి, మీకు మరీ థిక్గా అనిపించింది అనుకోండి ఇంకొక గ్లాసు మీరు వాటర్ వేసుకోవచ్చు. సో వాటర్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని హై ఫ్లేమ్లో చక్కగా మరిగించుకోవాలి. సో బాగా మరగాలన్నమాట, బబుల్స్ లాగా రావాలి, అంత బాగా మరగాలి. మీరు వీడియోలో చూస్తున్నారు కదా ఇలా మరగాలి, అండ్ ఆయిల్ కూడా ఇలా సెపరేట్ అవ్వాలన్నమాట. అప్పటి వరకు మీరు చక్కగా మరిగించుకోవాలి పులుసుని. సో ఇది బాగా మరిగిన తర్వాత ఉప్పు సరిపిందో లేదో చెక్ చేసుకోండి, సరిపోతే యాడ్ చేసుకోవచ్చు. నాకు సరిపోలేదు, ఇంకొక 1 టేబుల్ స్పూన్ నేను కల్లుప్పు వేసుకున్నాను. వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు బెల్లం కూడా 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. బెల్లం వేసుకున్నారనుకోండి పులుపుని బ్యాలెన్స్ చేస్తుంది అన్నమాట, చాలా టేస్టీగా కూడా ఉంటుంది చేపల పులుసు. ఇప్పుడు వరకు మీరు బెల్లం వేసుకోలేదనుకోండి ఒక్కసారి వేసి చూడండి, చాలా డిఫరెంట్ టేస్ట్ అండ్ చాలా బాగుంటుంది. సో ఇప్పుడు ఈ పులుసు చక్కగా మరిగిపోయింది కదా, ఫ్లేమ్ని మీడియంలో ఉంచుకొని ఈ చేప ముక్కలు మనం ఫ్రై చేసుకుని ఉంచుకున్నాం కదా, ఈ ముక్కలన్నీ ఇందులో వేసుకొని గరిటె పెట్టి కలపకండి. ముక్కలు వేసిన తర్వాత ఈ గిన్నెనే కదపండి. సో మీరు వీడియోలో చూస్తున్నట్టు ఇలా కదపాలన్నమాట. చేప ముక్కలు అన్నిటికీ పులుసు బాగా పట్టినట్టు చక్కగా కలిపించుకోండి. కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని 7-8 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఇలా చేసిన వల్ల ఈ చేప ముక్కలకి పులుసు బాగా పడుతుందన్నమాట. మనం ఆల్రెడీ చేప ముక్కలు ఫ్రై చేసే వేసుకున్నాం కాబట్టి ఎక్కువసేపు కుక్ చేయాల్సిన అవసరం లేదండి. సపోజ్ మనం పచ్చి చేప ముక్కలు వేసుకున్నాం అనుకోండి, 20 నిమిషాల పాటు మనం కుక్ చేసుకుంటాం కదండి, అంటే మరిగించుకుంటాం. సో ఇది ఆల్రెడీ ఫ్రై చేసుకున్నాం కాబట్టి 7-8 నిమిషాల పాటు కుక్ చేసుకుంటే సరిపోతుందన్నమాట. 8 నిమిషాలు అయిన తర్వాత మూత ఓపెన్ చేశాను. చూడండి ఆయిల్ ఎలా సెపరేట్ అయ్యి చక్కగా కుక్ అయిపోయింది కదా. లాస్ట్లోని కొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే, అంతేనండి రెడీ అయిపోయింది చేపల పులుసు. చేపల పులుసు చేసిన వెంటనే తినిన కన్నా నైట్ అయినా నెక్స్ట్ డే తింటే అదిరిపోద్దండి, ఇంకా టేస్టీగా ఉంటుంది చేపల పులుసు. వేడివేడి అన్నంలో ఈ చేపల పులుసు వేసుకొని కలుపుకొని తింటే భలే ఉంటుందండి. ఒక్కసారి నేను చెప్పినట్టు ట్రై చేసి చూడండి, మీరే నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేస్తారు మేడం చాలా టేస్టీగా ఉంది అని. సో డెఫినెట్గా ట్రై చేయండి, ట్రై చేస్తారు కదా. ట్రై చేశాక నచ్చిందో లేదో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, అలానే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ కృతిక వంటలు ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి, అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మీరు అలా క్లిక్ చేశారనుకోండి నేను పెట్టిన న్యూ రెసిపీస్ అన్నీ మీకు నోటిఫికేషన్కి వస్తాయి. సో మన నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం ఇంకొక మంచి రెసిపీతో. బాయ్ బాయ్.